స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం సిపిఎం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ గారి ఇంటి వద్ద ఉన్నాం. ఆయన 1989 నుంచి 1999 వరకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో గన్మెన్లు కూడా రిజెక్ట్ చేశారంటారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు చూస్తే ఇద్దరెస్ ముగ్గురెస్ గన్మెన్లు, పిఏలు హడావడం మామూలుగా లేదు. కానీ మీరు చూస్తేనేమో ఏదో సామాన్య వ్యక్తిలో ఉన్నారు. ఏంటి, మీరు ఆచంట నియోజకవర్గంలో ఎలా చేశారు అసలు పరిపాలన? అక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు రాజకీయాలకి తేడా ఏంటి అప్పుడు రాజకీయాలకి? ఇప్పుడు 1989 రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ గాలి. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఎలియన్స్ అవ్వటం వల్ల ఆతంట్లో పోటీ చేశాం. 89 నేను పోటీ చేశాను. అయితే ఏంటంటే, అప్పటికి ఇప్పటికి మీరు తేడా అడిగారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి 89 ఎప్పుడైతే గాలి వీసిందో అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకుల్లో కొంచెం తేడా కనిపిస్తుంది. రాజకీయ నాయక సర్పంచ్లు కానీ మండల పరిషత్లు కానీ సర్వీసు చేయాలనే ఆలోచన ఉంటే చాలా మార్పు వచ్చింది. అట్లాగే 89 మేము ఎమ్మెల్యే అయినప్పుడు 5-4 ముఖ్యమంత్రులు మారారు. మా టైంలో 89-94 5-5 ముఖ్యమంత్రులు మారారు. మరి చెన్నారెడ్డి గారు, నిజమో జనార్దన్ రెడ్డి, ఇట్లాగా మన మళ్ళీ అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి 4 ముఖ్యమంత్రులు మారారు. ఆ టైంలో చెన్నారెడ్డి టైంలో మేము నాచండి సర్కుల్లో ఈ డ్రైన్లు పూడిపోయి మునిగిపోవడం వల్ల రైతులకి పంట ఉండేది కదూ, మొత్తం నక్కల డ్రైను, కాజా డ్రైను, మొత్తం జిల్లాలో చాలా డ్రైన్లు. వరల్డ్ బ్యాంకు నిధులు తెచ్చి చెన్నారెడ్డి వాడు ఆతనిధులలో రైతులు ఇంట్రెస్ట్లో రైతులు పంటలు కాపాడటానికి మేము అసెంబ్లీ పెద్ద గొడవ చేసి అది మన వరల్డ్ బ్యాంక్ నిధుల ద్వారా నక్కల డ్రైన్ కానీ కాజా డ్రైన్ కానీ మళ్ళీ అన్ని చిన్న పంట మురికాలను కూడా అప్పుడు బాగు చేయించాం. అప్పుడు ఆ 89 బాగు చేయించిన తర్వాతే ఈ ఆతండేవరం ముంపు గురి అవ్వకుండా పొద్దుపర్రి కానీ ఇలాగ చాలా గ్రామాలు అప్పుడు ముంపు గురయ్యి పంటలు కాపాడటం పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికీ అప్పుడు ఉన్నటువంటి మేము మీరు అన్నారు సింపుల్గా ఉన్నారేంటని, సిపిఎం పార్టీ ఒక విధానం ఏంటంటే ప్రజా పద్ధతి ఎవరైనా సరే సింప్లిసిటీగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, అలాగే సర్వీసు మోటివ్తో ఉండాలి, ప్రజలతో అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, గ్రామాలు తిరగాలి అనేటువంటి ఒక నిబంధనలు అప్పుడు ఆనాడు పుత్తలూరు సుందరయ్య గారు సిపిఎం పార్టీ ఎమ్మెల్యే ఎట్లా ఉండాలో ఆయన ఆయనకు నిర్దేశించారు. ఆయన ఆ సందర్భంగానే మేము మేమంతా కూడా స్కూటర్ మీద మేము నిజవరం తిరగవండి. అలాగే జిల్లా ప్లానింగ్ బోర్డుకి జిల్లా పరిషత్ మీటింగ్ వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులు వెళ్ళేవాళ్ళు. అప్పుడు మీరు అలా వెళ్ళేవారా, లేకపోతే ప్రతి ఎమ్మెల్యే కూడా అప్పుడు రాష్ట్రం ప్రతి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేలు అంతా కూడా కార్లు గీర్లు ఉండేవి. నేను ఒకటి సిపిఎం పార్టీ నాకంటే ముందు చిత్తరంజన్ గారు చేశారు. చిత్తరంజన్ ఆయన కూడా బస్సుకి వెళ్ళేవాడు. సిపిఎం పార్టీ ఎమ్మెల్యే చిత్తరంజన్ గారు తీశారు. తర్వాత ఆయన నేను మా ఇద్దరు మేమే తప్ప స్కూటర్ల మీద తిరిగి గ్రామాల్లో లంక గ్రామాలకు అప్పటికి 89 ముందు ఎవరో వెళ్ళేవారు కాదు అంతమంది ఎమ్మెల్యేలు. లంక గ్రామాలకి అసలు ఆ గ్రామాల్లో అప్పుడు రూల్ ఏంటంటే ఎలక్ట్రికల్ లైన్లు వేసేవారు కాదు. ఎలక్ట్రికల్ లైన్లు వేయించాము. తర్వాత ఇల్లు కట్టుకోటకి లంక గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్పేసి బిల్డింగ్లు కట్టుకోటకి గవర్నమెంట్ జీవో ఉంది కట్టకూడదని. కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో పోరాటం చేసి లంక గ్రామాల్లో కూడా పక్క బిల్డింగ్లు కట్టుకోవచ్చు ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి ఆ జీవో జీవో తీసుకొచ్చాము. 89 తర్వాతే ఐజు లంకని, పుచ్చలంకని, కనకాయ లంకని, పెదలంకని, అలాగే పెదమల లంకని ఈ గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు కానీ ఎలక్ట్రికల్ లైన్లు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా మా టైంలోనే మేము అక్కడ చేయించడం జరిగింది. అది అంటే మీరు గన్మెన్లు కూడా రిజెక్ట్ చేశారంటారా? ఏంటి గన్మెన్లు ఉంచుకుంటే ఏమైంది? గన్మెన్లు అసలు గన్మెన్లు ఎందుకు ఇస్తారు? ఎవరన్నా ప్రజా ప్రతినిధికి నక్సలైట్స్ ద్వారా కానివ్వండి, ఏదన్నా ఉగ్ర మన ఉగ్ర ఉద్యమాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో థ్రెట్ ఉండదు కాబట్టి గన్మెన్లు దాని ముక్కి తీసాం. కానీ గన్మెన్లు అందరూ కూడా మాతో పాటు అప్పుడు 89 అందరూ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. నేను కుర్రోడిని, బాగా యంగ్, ఆ టైంలో నాకు 20-30 లోపు.
నాకు నాకు థ్రెటన్ లేదు, నక్సలెట్ ఏరియా ఏం కాదు, నేను జన మధ్యన ఉంటా, ప్రజల మధ్యన ప్రజలు ప్రజల ద్వారా ఎన్నికనేటవాడిని, కాబట్టి నా గణమైన అక్కర్లేదు అని చెప్పేసి ఆనాడు గవర్నమెంట్కి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీకి నేను లెటర్ ఇస్తే అంతా నన్ను వింతగా చూశారు, ఈ ఎమ్మెల్యే గారు గణమాలు తీసుకోవట్లేదు ఏంటని చెప్పేసి జత. అప్పుడు గణమానం ఇప్పుడు ఎలా తయారైందని గణమాన్ని అడ్డమైన పనులు కల్లా ఎమ్మెల్యేలు ఆ గణమాలను ఉపయోగించుకోవటం, దానివల్ల ప్రభుత్వానికి కూడా చాలా ఖర్చు అయ్యే పరిస్థితి. పిఏ కూడా మీకు అప్పుడు ఎమ్మెల్యేకి పిఏ ఇచ్చేవారు, ఆ పిఏ మాకు వద్దని చెప్పాను, ఆ పిఏ అమౌంట్ పార్టీకి జమ చేసేవాళ్ళం. అలాగే మా ఎమ్మెల్యే వచ్చినటువంటి జీతం కూడా, నేను నా వైఫ్ టీచర్ కాబట్టి గవర్నమెంట్ జీతం వస్తుంది కాబట్టి, మేము పార్టీ ప్రజల గురించి పనిచేస్తుంది కాబట్టి సిపిఎం పార్టీ ప్రజల సిపిఎం పార్టీ కూడా వేరే సోర్స్ అయిపోయిన కాబట్టి ప్రజలే ప్రజల సంతాలు ఆధారం కాబట్టి మా జీతం కూడా నేను సిపిఎం పార్టీ జమ చేసేవాళ్ళు, పార్టీకి ఇచ్చేవాళ్ళు. మేమే కాదు, ఇప్పుడు జ్యోతిబాసు ముఖ్యమంత్రి చేయడం వెస్ట్ బెంగాల్లో ఆయనకు వచ్చే జీతం పార్టీకి జమ చేసి పార్టీ దగ్గర ఎలవెన్స్ తీసుకునేవారు, ఆయనకి నెలకి ఎంత ఖర్చు అవుతుందో అంతగా తీసుకునే పరిస్థితి ఉండేది. నా వైఫ్ ఉద్యోగం కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు సాదా సీదా సామాన్య ప్రజల ఏదైతే అవసరాలు తీరుస్తూ ఉన్నారో అటువంటి సహజమైన జీవితం గడపాలని ఒక సిపిఎం పార్టీ నిక్రచేనటువంటి విధానాలు, దానికి లోబడి మేమందరూ కూడా సింప్లిసిటీగా ఉండటానికి కారణము, ఆనెస్ట్గా ఉండటానికి కారణం, అంచేత నీతి నిజాయితీగా ఉండటం కారణం అది కారణం. అది పార్టీయే దాన్ని మనం పార్టీ గొప్పతనంగా మేము చెప్పుకోవచ్చు, వాస్తవం చెప్పాలి. అంటే ఇప్పుడు గ్రామాల్లో ఒక ఎమ్మెల్యేనో ఎంపీని వస్తే చాలా దూరం పెడతారు ప్రజల్ని, ఏదో చాలా దూరంగా మాట్లాడిస్తారు, అంటే మీ టైంలో ఎలా ఉండేది అంటే ప్రజలతో మీరు మమేకమయ్యేవారా? వాళ్ళు మా టైంలో నేను డైరెక్ట్గా ఏదైనా పేటలో కానీ ఏదైనా పాలెంలో కానీ సమస్య ఉంటే నాకు అందరూ బాగా ఎక్కువ గ్రామాలు తిరుగుతుండేవాడు, అందరూ పరిచయం. ఇక్కడ సమస్య వస్తే ఇక్కడ మధ్యవర్తులు బ్రోకరేజ్ గాళ్ళని వేసుకుని పలానా తాబేదలు వేసుకునేట్టుంది కాదు, డైరెక్ట్గా ఆ ఏరియాకి వెళ్ళిపోయేవాళ్ళం, ఆ పెద్దలతో మాట్లాడేవాళ్ళను, కూడా మా పార్టీ వాళ్ళు టీడీపీ మా మిత్రపక్షం వాళ్ళు వచ్చేవారు, వాళ్ళతో మాట్లాడేసి సమస్యలు అక్కడక్కడ మనం పరిష్కరించేవాళ్ళం ఆ టైంలో. అలాగే కూడా రాజకీయ నాయకులు కూడా ఏదో చేయలేని తప్పనంట వాళ్ళు ఉండేవారు మా టైంలో. 89 సంవత్సరాలుగానే ఉండే 94 సంవత్సరాలు రెండు పర్యాయాలు కంటిన్యూగా ఎమ్మెల్యేగా నేను అదృష్టం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో నేను 2 సార్లు కూడా సిపిఎం పార్టీగా మా వ్యక్తిగతం ఏమో కానీ ఒక్క పైస కూడా ఓటర్కి మేము ఇవ్వలేదు, ఓటర్కి డబ్బులు ఇవ్వకుండా 2 సార్లు ప్రజలు సిపిఎం పార్టీ ముఖ్యంగా సిపిఎం పార్టీ సిద్ధాంతం మీద చాలా వ్యక్తిగత మా మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఓట్లేశారు. ఆ విధంగానే మేము నా వచ్చిన జీతం కానీ ఇప్పుడు పెన్షన్ కూడా పార్టీకి ఇవ్వటం జరుగుతూ ఉంది. పార్టీకి ఇవ్వటం అంటే పార్టీకి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి లేదు, ఇట్లా ప్రజల దగ్గర సందాలు పోగు చేయటం, వ్యక్తుల దగ్గర కార్మికుల ద్వారా వాళ్ళ ఉద్యోగుల ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఆ దన్నాలు చేయాలన్నా, ఫిట్టింగ్లు చేయాలన్నా, ఆఫీసులు మెయింటైన్ చేయాలన్నా, అది పూర్తికాలపు కార్యకర్తలని వాళ్ళ జీతాలు మినిమం జీతాలు ఇవ్వాలన్నా వీటి ద్వారా మిగతా వాళ్ళ ఉద్దేశం తోటే ఇప్పుడు కూడా మేము పెన్షన్ కూడా పార్టీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా చేపట్టారు కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి ద్వారా, ఇంకా కుల వివక్షత కొనసాగుతుందని, ఇంకా గ్రామాల్లో ఈ పద్ధతి ఉందా సార్? ఇప్పుడు కుల వివక్షత అనేటువంటిది ఇది పెద్ద సమస్య. కుల వివక్షత ఒకప్పుడు బహిరంగంగా ఉండేది ఉండేది, కానీ అనేక చట్టాలు వచ్చినాయి, అనేక చట్టాల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ కుల వివక్షత దాని గురించి చట్టాలు వచ్చినాయి. ముఖ్యంగా ఈ 94 సంవత్సరాలు నేను 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో పెద్ద గొడవ చేసాం, ఇది కుల వివక్షత ఉంది, అంటరాంతం గ్రామాల్లో ఉంది, చాలా హీనంగా చూస్తూ ఉన్నారు ఎస్సీలని, ముఖ్యంగా బీసీలను కూడా. బీసీల్లో ఎవరినంటే మంగళని, చాకల్ని, కుమ్మరోళ్ళని, అలాగే ఎస్సీ దళితుల్ని చాలా హీనంగా చూస్తూ ఉన్నారు అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు. కాబట్టి మాకు ఆ కుల వివక్షత పోవడానికి మీరు ఏదో చర్యలు తీసుకోవాలంటే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కుల వివక్షత ఎక్కడుంది, మనందరం కలిసి భోజనం చేస్తున్నాం కదా, మీరేమైనా కూర్చుని నడుస్తున్నాం కదా, కూర్చుంటున్నా అంత వదికిన కూర్చున్నా కదా అనేటువంటి చెప్తే ఉంది, కావాలంటే మీరు ఒక కమిషన్ వేయండి లేకపోతే ఏదైనా కమిటీని వేయండి, ఆ కమిటీని గ్రామాలకు పంపించండి, మేము చెప్పింది అవునగా తేలుతుందని పెద్ద గొడవ చేసి అసెంబ్లీని జరగకుండా ముఖ్యంగా సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు అందులో ముఖ్య పాత్ర
నేను పాట రామయ్య గారు అని నిడుమల్లో శాసనసభ్యులుగా ఆయన 4 సార్లు చేశారు. మేము మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో వాళ్ళని ఆర్గనైజ్ చేసి మొత్తం ఆ దళితుల ఎమ్మెల్యేలంతా కూడా మాతో పాటు ఏదైతే మేము ఆ రోజు చెలు హైదరాబాద్ ఇట్టాం, అది చెలు అసెంబ్లీ పెడితే చాలా పోలీసు గుర్రాలతోటి అలా ముళ్ళ కంచెలతోటి లాఠీలతోటి సుమారు 40,000 మంది వచ్చారు ఆ ర్యాలీకి. వస్తే అప్పుడు గవర్నమెంట్ ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ ఉపయోగించి గొడవ చేస్తే మేము అసెంబ్లీ లోపల ఉంటే గొడవ చేసి ఇలాగా అన్యాయంగా లాఠీ చేశారు, కులరక్ష ఉందని చెప్పి దళితుల వచ్చారంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో జస్టిస్ పున్నయ్య గారిని కమిషన్ చేశారు. ఆయన ఎవరంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జి, ఆయన ఎవరే కాదు మన శ్రీకాకుళం జిల్లా జడ్జి చేశారు, హైకోర్టు జడ్జి అయ్యారు, మన ప్రతిభ భారతి గారు స్పీకర్ చేశారు, ఆయన నాన్నగారు జస్టిస్ పున్నయ్య గారు మొత్తం ఉమ్మడి స్టేట్లో అన్ని జిల్లాలో అన్ని ప్రాంత ఆచరణ కూడా తీసుకొచ్చి ఆచరణ నసబోరు తీసుకొచ్చి మీటింగ్ పెట్టి దళితుల్ని మొత్తం కులక్ష ఉన్నట్లు అందరిని తీసుకొచ్చి అయితే ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. 42 మన ఏమండి రికమెండేషన్తో ఇచ్చాడు, కులవక్ష ఎలాగెలా ఉంది అనేటువంటి సందర్భం ఇచ్చారు. అంచేత ఆ రిపోర్టుల సందర్భంగానే చాలా జీవోలు కూడా గవర్నమెంట్ ఇచ్చింది. మేము చెప్పేది ఏంటంటే కులవక్షత ఇప్పటికీ ఉంది, అయితే ఇప్పుడు పరోక్షంగా ఉంది, స్మూత్గా ఉంది, పాలిష్డ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కులం పేరు తిట్టినా కులవక్షత చూపించిన చట్టాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తిరగబడుతున్నారు కాబట్టి ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు అంత బహిరంగంగా ఆవేదన చేయటానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఉంది, ఉందంటే కొన్ని సందర్భాల్లో నిరూపించడం కష్టం కులవక్షత ఉందని. కానీ వాళ్ళు చేసే చర్యలను బట్టి, వాళ్ళు చేసే పద్ధతులను బట్టి ఇప్పుడు ఉదాహరణకు కులవక్షత లేదంటున్నారు. ఇప్పుడు చాలా ఆధిపత్య కులాలు అగ్రకులాలలో వాళ్ళు తినే ప్లేట్లు భోజనాలు పెడతారు, ఎస్ఎల్కి కుమారుల సాగళ్ళ మంగళం భోజనాలు పెడతారా, వాళ్ళు తాగే టీ గ్లాసుల్లో వాళ్ళు టీ వేసిస్తారా, వాళ్ళు వేసుకునే కోపలు పచ్చళ్ళు వీళ్ళకి వేసిస్తారా, వాళ్ళ మంచం మీద కూర్చొనిస్తారా, వాళ్ళ ఇళ్ళలోకి రానిస్తారా, ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళ పక్కనే రచ్చబండల గడ పంచాయతీలు పక్కన కూర్చొనిస్తారు. ఇప్పుడు పంచాయతీ గెలిపించినటువంటి సర్పంచులనే అగ్రకులాల వాళ్ళు పంచాయతీ ఆఫీసులు పక్కన కూర్చొనివ్వకుండా వేరేగా చూసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి మన జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే, మన కామరపు కోట ఉన్న అప్పలాంటి జిల్లాలో అయితే ఇప్పటికీ దళితులకి మన మంగళ షాపుల్లో బార్బర్ షాపుల్లో కత్తిని పిలియనివారు. అంటే కులవక్షత ఉంది, కులవక్షత ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చాతుర్వివరణ వ్యవస్థ అంటే హిందూ మతం అంటే ఏదైతే అంబేద్కర్ ఈ హిందూ మతం వల్ల, హిందూ ధర్మశాస్త్రం వల్ల, మనోధర్మశాస్త్రం వల్ల 4 కులాల వ్యవస్థనే అమలు జరపాలని మనోధర్మశాస్త్రం చెప్పింది. దానివల్లే ఈనాడు 4 కులాలు విభజించి ఈ శూద్రుల కింద వీళ్ళందరినీ తరతరాలు కొన్ని వేల సంవత్సరాలు హింసించారు. అందుకే ఆయన హిందూ మతం నేను కర్మకాలు హిందూ మతంలో పుట్టానని చెప్పేసి నేను చచ్చేటప్పుడు నేను హిందూ మతంలో చావను అని చెప్పేసి ఆయన బౌద్ధ మతం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు కూడా బీజేపీ చెప్పుది కూడా అదే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం అది మనోధర్మ చేస్త రాజ్యాంగంగా హిందూ మత రాజ్యాంగంగా చేయాలని చెప్పేసి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని మీద చాలా రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, దళిత సంఘాలు, మేధావుల సంఘాలు చాలా పోరాటం చేస్తూ ఉన్నాం. కులవక్షత ఉందనేటువంటిది మాత్రం వాస్తవం, కులవక్షత ఉంది, అంటనతనం ఉంది, ఇప్పటికీ తేడా చూస్తూ ఉన్నారు, సమాన మానభంగాలు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, దళితులకు అన్యాయం జరుగుతూనే ఉంది, తరతరాలుగా జరగబోతుంది కూడా. కాబట్టి దీని మీద మేము అట్టి ఏంటంటే కులక్షత వ్యతిరేక పోరాట సంఘంగా పెద్ద ఎత్తున ఏంటంటే ఎక్కడికక్కడ అసలు దళితులకి చాలా గ్రామాల్లో శ్మశానాలు లేవు, చచ్చిపోయి బతికుండగా ఇళ్ళ స్థలాలు ఉండటం కాదు, చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలను కూర్చోబెట్టుకోవడానికి దానం చేసుకోవడానికి ప్రత్యేకంగా శ్మశానాలు లేవు. వాళ్ళు ఎక్కడగా పెట్టుకుంటున్నారు, రైల్వే ట్రాక్ల పక్కనే, ఇరిగేషన్ కాలువల పక్కనే, ఆరంభ రోడ్ల పక్కనే, గోదావరి లోపల సముద్ర పక్కనే ఇవి పెట్టుకుంటాను. తుఫాను ఏదైనా వర్షాలు వస్తే ఆ శవాలు పైకి తేలి కొట్టుకుపోయే పరిస్థితి. మరి పొన్నయ్య గారి కమిషన్లో 230 జీవో ఇచ్చాడు, ఆయన కులవక్షత ఉంది, దళితులు సరస్వనలు ఇబ్బంది పడుతున్నారని 230 జీవో ఉంది. ఏ కలెక్టర్గా జీవో తెలియదా, అది ఎవడకైనా ఎమ్మెల్యేగా జీవో ఉన్న సంగతి తెలుసా? ప్రతి గ్రామంలో కూడా దళితులకి శ్మశానాలు లేని చోట 230 జీవో ప్రకారం 2 కానీ 3 ఎకరాలు కానీ భూమి కొనిచ్చి వాళ్ళ సమస్యను ఏర్పాటు చేయాలని చెప్పేసి జీవో ఉంది. మరి జీవో అమలు జరుపుతున్నారా? అలా జీవో ఉందని చాలామంది ఎక్కడ ఒకళ్ళు ఆధిపత్య ఎమ్మెల్యేలు తెలుసా?
తెలుసున్నప్పుడు కూడా ఆ జీవ ప్రకారం అమలు జరగట్లా. రెండోది సామాజ్య న్యాయము అనేటువంటిది ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ఉంది. సామాజ్య న్యాయం అంటే ఉప ముఖ్యమంత్రులు ఇచ్చేస్తే, అయితే కొంత చదువుకున్నట్టు వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చేది సామాజ్య న్యాయం కాదు. ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు బీసీలు 185 మంది వ్యవసాయ పనుల మీద, కూలి పనుల మీద, వాటి మీద ఈనాడు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా చదువులు కూడా వెనుకబడినటువంటి వాడు. ఇప్పుడు కూడా 40% మించి దళితులు చదువుకున్నటువంటి వాళ్ళు లేరు యాక్చువల్గా. మరి వాళ్ళు 80-90% వరకు చదువుకు రావాలంటే మా ఎస్సీస్లో కూడా ఒకటి, ఈ మాది దండారు మాల మానడలు వచ్చిన తర్వాత ఈ ఎస్సీస్లో ఈ సపోల వారీగా విడిపోయిన తర్వాత ఐక్యకు మరీ దెబ్బతింది. మేమేమంటామంటే యాక్చువల్గా మాలల కంటే కొన్ని ప్రాంతాల్లో మాదిలు వెనుకబడే ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి అవ్వాలంటే మాలల మాదిరి అభివృద్ధి అవ్వాలంటే స్కావెంజర్లు కానీ పాకే వాళ్ళు కానీ వాళ్ళు ఇంకా అభివృద్ధి, వాళ్ళు ఇంకా మరీ దారుణంగా అభివృద్ధి కాకుండా ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి కావాలంటే వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ పెట్టి, కంపల్సరీ కొన్ని జీవోలు ఇచ్చి వాళ్ళకి చదువుకోవటానికి, వాళ్ళ జీవితంలో ఆర్థికంగా నిలబడటానికి అటువంటి స్కీములు పెట్టి వాళ్ళకి ఆదుకోవాలి తప్ప కేవలం ఇది రిజర్వేషన్లో పెట్టేసినంత మాత్రాన అవ్వదు. కాబట్టి 80% మంది వ్యవసాయ కార్మికులకి పేదలుగా ఉన్నటువంటి ఎస్సీలు బాగుపడాలంటే వాళ్ళ జీవనశైలి మెరుగుపడటానికి, వాళ్ళ సామాజిక న్యాయం అభివృద్ధి అవడానికి ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంటేనే దానికి న్యాయం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి దళితులకు సంబంధించిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు అయితే ఎక్కువ వస్తున్నాయి, దీనిపై ఏమంటారు? అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కాంపోనెంట్ ఎస్సీ సప్లైను మేము పోరాటానికి సాధించుకున్నాం. ఎస్సీ కాంపోనెంట్ ఫండ్స్ ఉన్నాయి. దాని పర్పస్ ఏంటి? మేము కోరేది ఏంటంటే కేవీపీఎస్ కౌలక్షేత్ర పోరాట సంఘం, సిపిఎం పార్టీ కూడా జనాభా ప్రాతిపదికన సంపదలో మా వాట మాకు కావాలి. జనాభా ప్రాతిపదికన ఎస్సీలు 19% ఉన్నారు. ఎస్సీస్ 19% జనరల్ బడ్జెట్లో 100 కోట్లు నువ్వు బడ్జెట్ ఉంటే 19 కోట్లు నువ్వు వీళ్ళు కేటాయించాలి కదా, కేటాయించట్లేదు. రెండవది కేటాయించి నిధులు కూడా పూర్తి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ఫండ్స్ వచ్చి ఆ నిధులన్నీ కూడా వీళ్ళకి ఇవ్వకుండా, వీళ్ళకి వచ్చే నిధులన్నీ కూడా ఇతర పథకాలకి, ఆయన నవరత్నాలని పేరుతోటి ఆయన మిగిలిన కులాలకి, ఎస్సీకి వచ్చిన నిధులన్నీ కూడా ఇతర కులాలకు పంచుతూ ఉన్నాడు. ఇది చాలా అన్యాయం కదా. మరి సామాజ్య న్యాయం అంటున్నారు, ఎక్కడ సామాజ్య న్యాయం? మరి ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడు మూతపడిపోయింది, ఫండ్స్ లేవు, వీళ్ళు వచ్చే ఫండ్స్ అని కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు వాస్తవంగా సామాజ్య న్యాయం జరగాలంటే, ఆర్థికంగా ఈ పేద కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు బతకాలంటే, ఇప్పుడు దేవస్థానం భూములు కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి రాష్ట్రంలో, జిల్లాలో. దేవస్థాన భూములు ఎవరికి ఇస్తున్నారు? కౌలుకి. ఎవరైతే రాజకీయ నాయకు పలుకుబడి ఉన్నారో పాటలు పాడతాం అనే పేరుతోటి వాళ్ళు అగ్రకులాలు తీసుకుంటారు. మేము కేవీపీ డిమాండ్ చేస్తున్నాం, దేవస్థాన భూముల్ని మీరు పేదలకు ఇవ్వండి, కౌలుకి. అదేదో కౌలు రైతుల్లో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీలకి మీరు ఎందుకు ఇవ్వడానికి? మీరు దానివల్ల డబ్బులు అదనే మీకు అవదే, అదనే మీ డబ్బులు ఖర్చు అవుతాయి, ఎందుకు ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వం యొక్క వర్గ స్వభావం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా, వీళ్ళు బడాబాడి పెట్టుబడిదారులు, భూస్వాములు, కార్పొరేట్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి వాళ్ళ ప్రయోజనం కాపాడతకే ఈ చట్టాలు ఇవన్నీ కూడా సవరణ చేయట్లా. ఇప్పుడు కింద సామాన్యం జరగాలంటే రెండు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసి, మీరు బడ్జెట్లో మీరు 100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీస్కి బీసీలు ఎందుకు మీరు బడ్జెట్ మీరు కేటాయించట్లేదు? ఒకటి. రెండవది, గత జీవోల ప్రకారంగా ఎస్సీ కాంపోనెంట్ ఫండ్స్, ఎస్సీ సప్లై నిధులు ఎందుకు మీరు డైవర్ట్ చేసి ఇతర పథకాలకు మీరు ఇస్తూ ఉన్నారు? మూడవది, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మొత్తం మూతపడేసి ఆ నిధులు ఏమి లేకుండా మూతపడే విధంగా మీరు కులాల వారి కార్పొరేట్ ఇచ్చారు. మీరు ఏదో సామాజిక న్యాయం జరిగిందని మీ గొప్పలు చెప్పుకోవటకే రెల్లు కులస్తులకి, మాలలకి, గిరిజనులకి, కుమ్మరులకి, కాపులకి కార్పొరేషన్లు ఇచ్చి, కార్పొరేషన్లో కుర్చీలు ఇచ్చి మీరు మా ఎస్సీలకు వచ్చే ఫండ్స్ అని కూడా వాళ్ళ కుర్చీలకి చేస్తూ ఉంటే సామాజం ఎట్లా జరుగుతుంది? కాబట్టి చాలా ఎస్సీలకి చాలా అన్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దళితులను చాలా మోసం చేస్తూ ఉన్నాడు. అది దళిత సంఘంలో కూడా చాలా దుర్మార్గం ఏంటంటే, చదువుకున్నటువంటి దళిత సంఘంలో కూడా మాట్లాడట్లా, కనీసం దాన్ని అడగట్లా. మరి ఇది ఎట్లాగా ఎలా న్యాయం అవుతుంది? మేము దళిత సంఘంలో కూడా అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏమైనప్పుడు కూడా మేము కోరేది ఏంటంటే, కేవీపీఎస్గా కులక్షేత్ర పోరాట సంఘంగా ఖచ్చితంగా బడ్జెట్లు కానీ సంపదలు కానీ
మా జనాభా ప్రాతిపదికన మాకు మా నిధులు మాకు కేటాయించినట్టు మేము కోరుతా ఉన్నాం. సార్, చివరిగా సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, రాష్ట్రంలో పోరాటాలకే పరిమితం అవుతున్నారు, రాజ్యాధికారం దిశగా ఎందుకు పయనించట్లేదు మీ పార్టీలో? ఇప్పుడు రాజ్యాధికారం రావాలనే సిపిఎం పార్టీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అధికారులు ఎక్కడొచ్చారన్నారు. మన భారతదేశంలోనే బెంగాల్లో 30 ఏళ్ళు పరిపాలన చేస్తాం, కేరళలో పరిపాలన చేస్తూ ఉన్నాం, త్రిపురలో పరిపాలన చేస్తాం. కాబట్టి ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంటండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ వర్గాల నాయకత్వం ఉన్నది, అటు నెహ్రూ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, కానీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వం, పాలక పార్టీలు, బడాబడ పెట్టుబడిదారులు, భూస్వాములు, కార్పొరేట్ల నాయకత్వం అంటే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మార్చి మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అధిక రాజ్యతకు రావాలంటే ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీలకి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మా ఫ్యాక్టరీ కార్మికులు, పేదవాళ్ళు, ఎస్ఐబీసీలు, కమ్యూనిస్ట్ పార్టీలకి వాళ్ళే పునాది వర్గం, వాళ్ళు మార్పు వచ్చి ఈ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులకు వ్యతిరేకంగా ఓట్లేసి వాళ్ళని తోసేసి మన కమ్యూనిస్ట్ పార్టీ అధికారం రాబడటానికి చైతన్యంగా వాళ్ళు ముందుకు రావాలి. ఆ ముందు రావడానికి మేము అనేక రకాల సంఘాలు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలు పెడుతున్నాం, లాయర్లకి లాయర్ల సంఘాలు పెడుతున్నాం, టీచర్లకి టీచర్ల సంఘాలు పెడుతున్నాం, వ్యవసాయకులు వ్యవసాయకులు ప్రజా సంఘాలు పెడుతున్నాం, దళితులు దళిత సంఘాలు పెడుతున్నాం. ప్రజా సంఘాలు పెట్టి ప్రజా సంఘాల ద్వారానే ఈ ప్రభుత్వ యొక్క విధానాలని, ప్రభుత్వ యొక్క ప్రజావేదర విధానాలన్నీ దళితులు, కార్మికులు, వ్యవసాయ బీసీలు, రాజ్యాధికారం, కమ్యూనిస్ట్ పార్టీలు రాజ్యాధికారం వచ్చి రావడానికి ఈ అందరూ సన్నద్ధం చేసి ఈ వాటిని వాటిని ఆ విధానాలను పోల్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు అడగచ్చు ఎందుకు మీరు సభల కృతం కాలపోతున్నారని. ఎందుకు కాలపోతున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానకు అనేక గ్రామాల్లో పేదవాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, పెట్టుబడిదారు వ్యాపారుల చేతుల్లో పొలాల మీద ఆ వ్యాపారాలు పనిచేసే పరిస్థితి ఉంది. ఉన్నప్పుడు వాళ్ళని కాదని వీళ్ళ తిరగబడాలంటే వీళ్ళకి ఆర్థికంగా దళితులకి ఆర్థిక శక్తి ఉంటే ఈ దళితులు ఎస్సీబీసీలకి ప్రభుత్వాలని మేము తిరగబడి పనిచేసేటువంటి శక్తి ఉంటుంది. అది దాని కొంచెం పరిపక్వమయ్యే వరకు మా పని మేము చేస్తున్నాం, శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు మరింత ప్రమాదం వచ్చింది. ఇప్పుడు రాజ్యాధికారం కాదు, ఇప్పుడు అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసి మతం పేరుతోటి, హిందుత్వం పేరుతోటి, ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, ఈ దేశస్తులు కాదు, హిందువులే ఉండాలని బీజేపీ ఒక ప్రధానటువంటి అజెండా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ ఎందుకు విషయపరిచారు, అలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి హిందూ మత రాజ్యాంగం చేయటానికి ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉంది. ముందు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల రాజ్యాధికారం కాదు, అలా ప్రజాస్వామ్యం ఎవడన్నా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈ అన్యాయంగా ఆర్ఎస్ఎస్ లోపలేసేస్తున్నారు. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్తే మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కారు నాయకులను ఆర్ఎస్ఎస్ లోపలేసేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ప్రజాస్వామ్యం? ఈయన మాత్రం గతంలో పవర్లో రాకముందు మాత్రం పాదయాత్రలు చేశాడు. మరి పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వం ఏమో నేను అరెస్ట్ చేసినాయా, ప్రభుత్వం నీకు ఆటంకం కల్పించలేదు కదా. మరి ఈనాడు నువ్వు పెద్ద ప్రజాస్వామ్యం కాపాడతాను అని చెప్తున్నట్టు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల చట్టాలకు పార్లమెంట్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, బీజేపీని మద్దతు ఇస్తూ ఉన్నాడు. బీజేపీ మతత్వ పార్టీ, బీజేపీ దేశానికి నాశనం చేసే పార్టీ, కులం రెచ్చగొడుతుంది, 4 కులాల వ్యవస్థ ఉండాలని చెప్తుంది బీజేపీ స్పష్టంగా. హిందూ మత ధర్మం అండి, హిందూ ధర్మ శాస్త్రం అండి ఏంటండి 4 కులాలు? అయితే 4 కులాల వ్యవస్థ, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 కులాల వ్యవస్థ ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు సాధ్యమా? మన దేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇంత సంస్కృతులు, అలాగే భాషలో భావాలన్నటువంటి దేశంలో ఈ పేరుతోటి బీజేపీ ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మొత్తం నాశనం చేసేసి, ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి ప్రైవేట్ వాళ్ళకి ఆదాయం అమ్మాయిని లాంటి వాళ్ళకి ఇవ్వటానికి ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరింత ప్రమాదం ఏంటంటే రాజ్యాధికారంతో పోరాటం చేస్తేనే అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిపోతుంది, ప్రజలకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. రాజ్యాంగాన్ని మార్చిన ప్రయత్నం చేస్తాం, దానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే కలిసి వస్తారో ఆ పార్టీలు లౌకిక పార్టీలతోటి, అది మన లెఫ్ట్ డెమోక్రటిక్ ఉన్నటువంటి అంటే వామపక్ష ప్రజాస్వామ్య తంత్ర పార్టీ ఏదైతే ఉన్నాయో వాటితోటి కట్టి బీజేపీ రోడించాలని సిపిఎం పార్టీ నేను పనిచేస్తుంది. చూస్తారు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ నుంచి గెలిచిన దిగుపాటి రాజగోపాల్ గారు ఎంత సామాన్య వ్యక్తులు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా, ప్రస్తుతం బీజేపీ ఉన్నా, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నా దళితులకు అన్యాయం జరుగుతుందని, దళితులకు దక్కాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయని అయితే
తీవ్ర విమర్శ చేస్తున్నారు రాజగోపాల్. ముఖ్యంగా చూసుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పూర్తిగా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా హిందూ రాజ్యాంగం తీసుకురావాలని మోదీ ప్రయత్నిస్తున్నారని, అయితే ఇదే పరిస్థితి కేంద్ర రాష్ట్రంలో కొనసాగితే వీరిద్దరికీ కూడా తగిన బుద్ధి చెప్తామనైతే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ గారు పూర్తిగా కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది ఈరోజు దిగుపాటి రాజగోపాల్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.